నమస్కారం, ఎస్పైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ అందజేయనున్న వైకేఆర్ ట్రస్ట్ చైర్మన్ పోలూరి వెంకటరెడ్డి, జీఎస్టీపై అవగాహన రావాలి, పెయింట్స్ డీలర్స్ బలుసు వెంకటేశ్వరరావు. ఈ నెల 17వ తేదీన పెద్ద పలకలూరులోని చైతన్య స్కూల్ గ్రౌండ్స్ లో సుమారు 1600 మంది ప్రభుత్వ పేద విద్యార్థులకి స్కాలర్షిప్ ఇస్తున్నట్లు వైకేఆర్ ట్రస్ట్ చైర్మన్ పోలూరి వెంకటరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం పాఠశాలలో మరియు తల్లిదండ్రులేని పేద విద్యార్థులకు అర్హులైన ప్రతి ఒక్కరికి వైకేఆర్ సంస్థ ఆధ్వర్యంలో స్కాలర్షిప్స్ అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం ఉదయం పలకలూరులోని శ్రీ చైతన్య స్కూల్ గ్రౌండ్స్ దగ్గరకు రావాల్సిందిగా ఆయన కోరారు. వైకేఆర్ స్కాలర్షిప్స్ పేరు మీద పేద మరియు ఎవరైతే అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తున్నటువంటి విద్యార్థులకు ఈ నెల 17వ తారీఖున, అంటే సోమవారం ఉదయం 10 గంటలకు పెద్దపలకలూరు అక్కడ చైతన్య పబ్లిక్ స్కూల్ గ్రౌండ్లో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి 40 పాఠశాలలు, అలాగే తల్లి కానీ తండ్రి కానీ లేనటువంటి పిల్లలు 800 మంది విద్యార్థులు, మొత్తం 1600 మంది విద్యార్థులకు సుమారుగా 37 లక్షల రూపాయల స్కాలర్షిప్స్ ఇవ్వటానికి నిర్ణయించడం జరిగింది. ఇది ఎన్ఆర్ఐ అయినటువంటి ఏరో శాయరామ్ గారు, అతని తండ్రి గారైనటువంటి ఏరో కోటిరెడ్డి గారి పేరు మీద ప్రతి ఏడాది ఇస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని పురస్కరించుకొని ఆల్రెడీ విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలు 40 పాఠశాలను కూడా ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపికైనటువంటి విద్యార్థులు అందరూ కూడా 17వ తేదీ ఉదయం 10 గంటలకు పెదపలకలూరులో శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్కి వస్తే వాళ్ళందరికీ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి సినిమా నటుడు గిరిబాబు గారు, అలాగే స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ అప్పిరెడ్డి గారు, అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ మేరుగు నాగార్జున గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వస్తారు. వాళ్ళ చేతుల మీదుగా ఎవరైతే పేదరికంలో ఉండి చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విద్యార్థులకు చేయూతనివ్వాలి అనే తలంపుతో, ఎందుకంటే ఏరో శాయరామ్ గతంలో స్కాలర్షిప్ తీసుకొని అమెరికాలో ఉన్నత చదువులు చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తూ తను చిన్నతనంలో పడ్డటువంటి బాధల్ని మరి ఈరోజు చాలామంది విద్యార్థులు పడుతున్నటువంటి పరిస్థితి, ఆ కొంతమంది విద్యార్థులకైనా సరే తను చేయూతనివ్వాలనే ఒక తలంపుతో అతను. గుంటూరు పెయింట్ డీలర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పెయింట్ డీలర్స్ బలుసు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతి వ్యాపారికి జీఎస్టీపై అవగాహన కోసం ఈ సదస్సు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. పెయింట్ డీలర్స్ వ్యాపారులంతా వారి వ్యాపారాలను ఆపుకొని సదస్సుకు వచ్చినందుకు కృతజ్ఞతలు అని, అందరికీ నేడు చాలా ఉపయోగకరమైన రోజని ఆయన అన్నారు. డీలర్ అసోసియేషన్ సభ్యులందరికీ మరియు కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎంతో కాలం నుంచి అన్ని రంగాలకి అసోసియేషన్ అనే ఏర్పాటు జరిగింది, కానీ ఈ పెయింట్ షాపులన్నిటికీ కూడా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుందామని మనం ఒక గత కొంతకాలం నుంచి చర్చించుకుంటూ డీలర్లందరినీ సహకారంతో మనం ఈరోజు ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని అసోసియేషన్ ఆవిర్భావం చేయడం జరిగింది. ఈరోజు చాలా అత్యున్నతమైన రోజుగా మనం మన డీలర్స్ అందరూ కూడా, పెయింట్ డీలర్స్ అందరూ కూడా పరిగణింప చేసుకోవాల్సిన శుభదినం అన్నమాట ఇది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులు కానీ మరియు మన రాంబాబు గారు, మన గోపు రాంబాబు గారు మనం వెళ్ళగానే మాకు సహకరించి అన్ని విధాల మాకు తెలియని విషయాలను కూడా తెలియజేస్తానని వచ్చినందుకు చాలా సంతోషం. అలాగే మరియు ఈ విధంగా ఈ అసోసియేషన్ ఆవిర్భావంకి ఈ మీడియా ప్రతినిధులు కానీ ఈ ప్రెస్ మీట్ సభ్యులు కానీ రావటం చాలా సంతోషకరం, చాలా ఆనందదాయకంగా ఉంది. మరి అట్లాగే మాకు సహకరించినటువంటి ఈ డీలర్స్ అందరూ కూడా ఈరోజు
వ్యాపారం అయినా కానీ షాపులన్నీ వ్యాపారం వదులుకొని ఈ అసోసియేషన్ ఈ సభ్యత్వం గురించి కానీ ఈ కార్యవర్గం చర్చించుకోవటం కానీ మంచి చెడ్లు అన్నీ చర్చించుకుందామని చెప్పి ఇక్కడ ఇక్కడికి రావటం చాలా సంతోషం. అట్లాగే మరియు ఈరోజు ఈ అసోసియేషన్ పెయింట్ డీలర్స్ అందరికీ కూడా జిఎస్టీ అవగాహన సదస్సు అనేది చాలా ముఖ్యమైనది. మరి మేము కమిటీ సభ్యులు వెళ్ళి రాంబాబు గారు అని జాయింట్ కమిషనర్ గారు జిఎస్టీ వల్ల వ్యాపారస్తులకు కొన్ని తెలియని విషయాలు తెలుసుకోవడానికి సిటీ డిపార్ట్మెంటు జాయింట్ కమిషనర్ రాంబాబు గారు వస్తున్నారు. ఆయన అన్ని విషయాలు తెలియపరుస్తానని చాలా సంతోషంగా చెప్పారు మాకు. వాళ్ళకి ధన్యవాదాలు. మా మిత్రులకి పెయింట్ అసోసియేషన్ వాళ్ళకి ఏదైనా మంచి కష్టసుఖాలు వస్తే ఈ ప్లాట్ఫామ్ వేదికగా చేసుకుని వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తామని కూడా మేము అందరూ కలిసికట్టుగా వచ్చి చేసినందుకు అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలండి. ఈ జిఎస్టీ రావడం వలన మాకెవరికి బిల్లులు ఎలా రాయాలి, ఎలా ఏంటి, ఎంత పాత స్టాక్ ఏంటి ఏందనేది మా షాపులకి ఎవరికి అవగాహన లేదు. అంటే చాలా లో మార్జిన్స్తో అమ్ముతాం మేము. దానివల్ల ఇప్పుడు అసలు ఎలాగ అమ్మాలి, దీనివల్ల సేల్ ట్యాక్స్కి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఏంది, సేల్స్ ట్యాక్స్ ఏంది, ఇవన్నిటికీ ఇది దీనికోసమని ఎవరైతే మమ్మల్ని సేల్స్ ట్యాక్స్ది ఎవరైతే వచ్చి మాకు వెరిఫికేషన్ చేస్తారో అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పై ఆఫీసర్లు అందరినీ కలిసి వాళ్ళని అడిగి సారి వచ్చి మా పెయింట్ షాప్ డీలర్స్ అందరూ వచ్చి డౌట్స్ కొద్దిగా ఉన్నాయి అవన్నీ కొద్దిగా క్లారిఫై చేయండి సార్ అంటే వాళ్ళకి తప్పనిసరిగా వచ్చి మీ అందరికీ దీని గురించి చెప్తాం అని చెప్పారు. మాకు అవకాశం ఇచ్చారు. ఈ సేల్ ట్యాక్స్ గురించి కానీ ఇన్కమ్ ట్యాక్స్ గురించి కానీ ఏదైనా ఎలా అమ్ముకోవాలి ఏంటనేది ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఏమైనా పెయింట్ డీలర్స్ సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తాం. విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న కారు మార్గ మధ్యంలో చిన్నకాకని అండర్ పాస్ వద్దకు చేరుకునే క్రమంలో టైరు పగిలి అదుపు తప్పింది. దీనితో విద్యుత్ స్తంభాన్ని డివైడర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న గుంటూరు సంపత్ నగర్కు చెందిన గాజుల సత్యనారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది యుహుటాహుటీన సంఘటన ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. అజుమున్ షాదీ ఖన్నా హాజ్ యాత్రకు వెళ్లే వారికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ముస్లిం ప్రజలు హాజరయ్యారు. ముస్లిం మత పెద్ద వచ్చి వారికి హాజ్ యాత్రలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీ ఫైనాన్స్ చైర్మన్ ఎండి హిదాయత్ స్థానిక నేతలు పాల్గొన్నారు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. హజ్ యాత్రకు వెళ్ళే వారికి సేవలు అందించడం ఒక అదృష్టంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. 15 కోట్ల రూపాయలు ఇవాళ ఈ హజ్ యాత్రకు సౌకర్యాలు కల్పించడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు. రాష్ట్రంలో కూడా గతంలో 23 జిల్లాలుగా ఉన్నప్పుడు ఒకే ఒక హజ్ హౌస్ హైదరాబాద్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు 2 హజ్ హౌస్లు నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు గుంటూరుకు హజ్ యాత్రికుల వ్యాక్సినేషన్ కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు, శాసనమండలి సభ్యులు అహ్మద్ షరీఫ్ గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేశారు. మేమందరం కలిసి హజ్ యాత్రికులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ సంవత్సరం హజ్ యాత్ర దిగ్విజయంగా జరగాలని, అల్లా దయవలన అందరికీ మంచి జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నుండి 480 మంది హజ్ యాత్రికులు మక్కా యాత్రకి, పవిత్రమైన మక్కా యాత్రకి వెళ్తున్న సందర్భంగా వారికి అక్కడ ఎటువంటి అనారోగ్య పరిస్థితులు రాకూడదన్న ఉద్దేశంతో మరి ఇక్కడ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇక్కడ సుమారుగా 350 మందికి ఈరోజు, మిగతా 150 మందికి నర్సరావుపేటలో రేపు హజ్ యాత్రికులకి ప్రభుత్వ పరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం, రోగ నిర్ధారణ మరి మందులు ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 2800 మంది హజ్ యాత్రికులు ఈ సంవత్సరం 2017 ప్రభుత్వ పరంగా హజ్ కమిటీ ద్వారా ప్రభుత్వ సహాయ సహకారాలతో సౌకర్యాలతో హజ్ యాత్రకు వెళ్ళడానికి ప్రభుత్వం ఈ సంవత్సరం మరి 15 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దాంట్లో మరి సుమారుగా 12 కోట్ల రూపాయలు విజయవాడలో హజ్ నిర్మించడానికి వెచ్చించడం కాకుండా 3 కోట్ల రూపాయలు హజ్ యాత్రికుల సౌలభ్యం కోసం మరి వారి యాత్ర సాఫల్యంగా జరిగేందుకు ప్రభుత్వ పరంగా ఇక్కడ
హైదరాబాద్ నగరంలో విమానం ఎక్కేంత వరకు అక్కడ మరి 40 రోజులు ఉండేటప్పుడు ప్రభుత్వ పరంగా మరి అక్కడ గైడ్ పెట్టడానికి మరి ఏదైనా అవసరాలు అయితే ఆదుకోవడానికి అన్ని రకాలుగా చేయడానికి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఈనాడు ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా పనిచేస్తుంది. గతంలో కంటే ఎప్పుడూ కూడా లేని విధంగా హజ్ యాత్రికుల సౌలభ్యం కోసం కడపలో ఒక హజ్ హౌస్ నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. రాయలసీమ ప్రాంతంలోని మరి అక్కడ హజ్ యాత్రికుల కోసం, ఆంధ్ర ప్రాంతంలోని హజ్ యాత్రికుల కోసం రాబోయే రోజుల్లో ఒక బ్రహ్మాండమైన అధునాతనమైన హజ్ భవనాన్ని విజయవాడ పరిసర ప్రాంతంలో కూడా నిర్మించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండి దానికి నిధులు కూడా విడుదల చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అంతేకాకుండా హైదరాబాద్ నగరం నుండి ప్రస్తుతం హజ్ యాత్రకు వెళ్తున్నారు, అలా కాకుండా విజయవాడ నుండి నేరుగా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.